బైబిల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఆహ్వానాన్ని పలుకుతూ శుభాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వారంలో ఎక్కువగా ప్రశ్నలు ఉండడం వల్ల ఈ స్పెషల్ ఎపిసోడ్ కూడా బుధవారం పెట్టవలసి వచ్చింది. ఓకే, ఒకదాని వెంబడి ఒకటి మనకు వచ్చిన ప్రశ్నలను బైబిల్లో సమాధానాలు వెతికి తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను తెర మీద చదువుకుందాం. ప్రియుల అనేక వందనాలు. నా పేరు చిరంజీవి, వయసు 28, చీపురుపల్లి నుంచి అడుగుతున్నారు. ఆయన ప్రశ్న ఏంటంటే, జీవం కలిగిన సంఘములో అందరూ ఒక్కటిగా ఉండి అనేక పనులు చేస్తూ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జీవము కలిగిన దేవుని సంఘానికి వ్యతిరేక పనులు చేయవద్దు అన్నందువల్ల సంఘము నుండి వారికి వారే వేరే మాకు కోఆర్డినేటర్ ప్రిన్సిపల్తో సంబంధం లేదు అంటూ అదే సంఘంలోని డిప్యూటీ డైరెక్టర్తో ఉంటాము అని అంటున్నారు. ఇలా ఉండటం వాక్యానుసారమా? అసలు ఇలా ఉండవచ్చా? వారికి వారే సంఘం నుండి వేరే ఉండవచ్చా? అలా అయితే సంఘంతో సంబంధం లేకుండా ఎవరి కుటుంబం వారు డైరెక్ట్గా ఉంటారు కదా. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారని ఎదురు చూస్తున్నాము. నా ప్రశ్నలో తప్పులుంటే క్షమించండి అని అడుగుతున్నాడు చిరంజీవి. ఓకే నాన్న చిరంజీవి, ఇక్కడ సంఘము అనగానే అందరూ గుర్తించాల్సింది యేసుక్రీస్తుని హత్తుకుని ఉన్న అవయవాలు అని. చాలాసార్లు మనం చదువుకున్నాం. కొరింథీలకు రాసిన పత్రికలో ఈ సంఘాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ మనమంతా ఎలా ఉన్నామో అన్న విషయాన్ని పౌలు గారు చాలా చక్కగా వివరించారు. అందుకే మన మానవ దేహాన్ని ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఆయన పెట్టి జవాబును ఆ రోజున్న వివాదాల వల్ల, ఆ రోజు సంఘంలో ఉన్న సమస్యల వల్ల ఆయన చెప్పడం జరిగింది. ఏనా చూద్దాం ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24, 25 వచనాలు చూడండి. ఏమండి, కొరింథీలకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నాను. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు, అయితే శరీరములో వివాదములు లేక అవయవములు ఒకదానిని ఒకటి అన్ని కలిసి ఏకముగా ఎలాగైతే పరామర్శించుకుంటాయో, దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు అని ఫిజికల్ బాడీ కోసం చెబుతున్నాడు. కాగా ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయములనియు దానితో కూడా శ్రమపడును, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయములనియు దానితో కూడా సంతోషించును. 27, అటువలే మీరు, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అటువలే మీరును క్రీస్తు యొక్క శరీరమయుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అంటున్నాడు చూడండి. అంటే మనందరం ఎవరం? క్రీస్తు యొక్క శరీరములోని అవయవములు అని కిందకి వెళితే అంటున్నాడు, అటువలే మీ క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి అవయవములుగా ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదటి కొందరిని అంటున్నాడు. అంటే సంఘమును గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఏనా మరి అవయవాల మధ్య వివాదం లేకుండా ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు వివాదాలు ఉండకూడదు కదా. అసలు వివాదాలు ఎందుకు వస్తున్నాయి అంటే అవగాహన లోపం. అపవాది శరీర అవయవాలు మధ్య సమన్వయత లేకుండా చేయటం అంటే వాక్యం అర్థం కాకపోవటం. ఉదాహరణకి ఫిజికల్ బాడీలో ఏ అవయవానికి ఇబ్బంది కలిగినా, ఏమండి బాధ కలిగినా మిగిలిన అవయవాలన్నీ కూడా వెంటనే పరామర్శిస్తాయి. ఏ అవయవం మరొక అవయవం మీద అసూయ పడదు, ఏ అవయవం మరొక అవయవం మీద కోపగించదు. అవునా, సహజం అది. మరి అలాంటప్పుడు సంఘాన్ని కూడా శరీరం యొక్క అవయవాలతో పోలుస్తున్నప్పుడు సంఘంలో మనుషులుగా అలా ఒకరి మీద ఒకరు బాధ కలిగి ఉన్నారు అంటే అది సంఘమా? కాదు. ఎందుకంటే అవయవాలలో ఏ ఒక్కరికి మరి ఇతరుల పైన అసలు కోపం రావడానికి వీల్లేదే, అసూయపడడానికి వీల్లేదే, దూరం అవడానికి వీల్లేదే. అసలు వివాదాలే లేకుండా ఉండాలి అన్నప్పుడు, వివాదాలే లేకుండా అందరూ కలిసి ఉండాలి అని అంటున్నప్పుడు ఎందుకు మరి ఇలాగ వీళ్ళు సంఘంలో ఉన్నారో ఆలోచించండి. కనుక నాన్న, అపవాది వాడు ఎలాగైనా క్రీస్తు శరీరాన్ని విభజించాలి అని ఆది నుండి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాడే సఫలీకృతం అవుతున్నాడు. ప్రతి సంఘములోనూ ప్రతి దేవుని పనిలోనూ వాడి పాత్ర కనబడుతూ ఉంటుంది. అంటే ఏదో విధంగా వాడు చొరబడి మనుషులను ఇబ్బంది పెట్టడం, వాక్యానికి దూరం చేయటం, అదే గ్రూపిజం. ఏమండి ఒక వ్యక్తి ఆ వ్యక్తిని అనుసరించే కొంతమంది అనుసరులు అనుసరించేవారు శిష్య బృందం ఏమండి ఇది చాలా నిన్ను పరలోకానికి చేర్చడానికి మార్గం చూపించింది ఎవరు యేసుప్రభువు కదండి మరి ఆయన వెంబడించకుండా మనుషులను ఎందుకు మీరు వెంబడిస్తున్నారు అక్కడేనండి ప్రారంభమైంది మొట్టమొదట ఈ గ్రూపిజం అనేది సంఘం విభజింపబడడానికి గల ప్రధాన కారణం వ్యక్తులు ఆ వ్యక్తులను ప్రధాన కర్తలుగా నిలబెట్టి కొంతమంది వెంబడించే వాళ్ళు ఉంటారు పౌలు వాడని అపోల్లో వాడని పేతురు వాడనని మనం విన్నాం కదా ప్రారంభ శతాబ్దంలో కొరింథీ పత్రికలో ఆ గ్రూపిజం అనేది డెవలప్ అయిపోయింది అసలు ఎందుకు రావాలి పౌలు గారికి ఆ గ్రూపిజం మైండ్ లేదు పేతురు గారికి ఆ గ్రూపిజం మైండ్ లేదు అంటే ఈ వెంబడించే వాళ్ళు ఉంటారు చూసారు ఈ శిష్య బృందం వీళ్ళేనండి ప్రమాదకరమైన వాళ్ళు నాయకులు ఎప్పుడు మంచివాళ్లే ఏమండి నాయకులు మంచివాళ్ళు కానీ నాయకులను అనుసరించే సంఘంలో కొంతమంది ఈ గ్రూపిజాన్ని ప్రారంభిస్తారు ఎలా ఇప్పుడు మనం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉందనుకోండి ఇందులో కూడా కొంతమంది గ్రూపిజం చేయడానికి రహస్యముగా చొరబడే కొందరు దొంగలైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఏమంటారంటే ఏమండి మేమంతా కూడా రాజేంద్ర గారి ఫాలోవర్స్ అండి అంటారు మరికొంతమంది ఏమండి ఏది ఏమైనా మేము లాజరస్ ప్రసన్నబాబు గారి ఫాలోవర్స్ అండి ఆయన వాక్యం అంటే మాకు ఇష్టం అండి ఇలా ఒక్కొక్క వ్యక్తుల పేర్లు చెప్పి ఏమండి వెంబడించడం అనేది జరుగుతుంటుంది అది వాక్య ప్రకారంగా ఆమోదించవలసిందా కాదు ఆమోదించకూడదు ఎందుకంటే ఎవరైనా క్రీస్తును అనుసరించవలసిన వారే పౌలు క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్నవాడే పేతురు క్రీస్తును అనుసరించి నడుచుకునేవాడే కనుక శిరస్సు ఆయన అయినప్పుడు ఆయన చెప్పినట్లుగా అవయవాలు వినాలి కానీ మరలా పౌలు ఎవరు చెప్పడానికి మరలా పేతురు ఎవరు చెప్పడానికి ఎందుకంటే పౌలు పేతురు వ్యక్తులలో ఒకవేళ పొరపాట్లు రావచ్చు ఎందుకంటే పేతురు గారు పొరపాటు చేసిన సందర్భాలు ఉన్నాయి దానికి పౌలు గారు ఖండించిన సందర్భాలు ఉన్నాయి కనుక వ్యక్తులైన వారు ఒకవేళ పొరపడవచ్చు పొరపాటు మార్గాన నడవచ్చు కానీ యేసుక్రీస్తు వారు మీ నాయకుడు నడవడు కదా అలాంటప్పుడు పొరపడే వ్యక్తులను అనుసరించడం కంటే అసలు పొరపాటే చేయలేని పాపమే లేని వ్యక్తి ఎవరు యేసుక్రీస్తు వారిని అనుసరించడం మంచిది కదా కానీ ఎందుకు అలా చేయలేకపోతున్నారు అదే వాళ్ళ అపవాది వాళ్ళని ప్రలోభ పెడుతుంది అని మీరు గుర్తుపెట్టుకోండి ఏమండి మీలో చాలామంది మేము డైరెక్ట్గా పలానా వ్యక్తి తెలుసు మాకు మీతో సంబంధం లేదు అంటున్నారు ఏమండి ఈరోజు ఒక పెద్ద ఆర్గనైజేషన్గా సంఘం అంటే ఏంటి ఇదంతా కూడా చైన్ సిస్టమ్ లింక్ సిస్టమ్ అంటే అవయవంలో ప్రతిదీ కూడా శిరస్సుకు కనెక్ట్ అయి ఉంటుంది చూడండి మీరు చివరకు మరి కాలికున్న చిటికెన వేలు కొన మొదలుకొని నడినెత్తి వరకు ఇవన్నీ అవయవాలన్నీ కూడా అన్నీ బ్రెయిన్కి అటాచ్ అయ్యే ఉంటాయి ప్రతిదీ మెదడు నుంచే సంకేతం దానికి వెళ్ళాలి వెళుతుంది కూడా మరి అలాంటప్పుడు అవయవాలన్నీ శిరస్సును హత్తుకొని ఉన్నప్పుడు శిరస్సు ద్వారా ఆజ్ఞను ఆదేశాన్ని పొందవలసినప్పుడు మధ్యలో ఈ చెయ్యి ఎవరండి ఎడం చేయి కోసం చెప్పడానికి కుడి చెయ్యి ఎవరు ఎడం చేయి కోసం చెప్పడానికి ఎడంకాలు ఎవరండి కుడికాలు కోసం చెప్పడానికి ఇలా ఒక అవయవం మరొక అవయవాన్ని విభేదించడం అనేది 100% తప్పు కనుక ఎవరైనా ఎవరిని అనుసరించమని చెప్పాలి యేసుక్రీస్తు వారిని అనుసరించమని చెప్పాలి బైబిల్ని అనుసరించమని చెప్పాలి మరి బైబిల్ని అనుసరిస్తే ఎలా ఉండాలి బైబిల్ ఏం చెప్పింది నువ్వు నీ పై అధికారికి లోబడి ఉండాలి అన్నదా లేదా చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం రోమిలికి రాస్తున్న పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి ప్రతి వాడు పై అధికారికి లోబడి ఉండవలెను ఎందుకంటే దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు ఉన్న అధికారాలన్నీ కూడా దేవుని వలననే నియమించబడి ఉన్నవి ఏమండి దేవుని వలన అధికారాలు నియమించబడినప్పుడు అధికారులకు లోబడి ఉండాలి అన్నప్పుడు నేను కోఆర్డినేటర్కి లోబడి ఉండనో లేదంటే నేను ప్రిన్సిపల్కి లోబడి ఉండనో లేదంటే నేను అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్కి లోబడి ఉండనో లేదంటే ఆ పైన మేము డిప్యూటీ డైరెక్టర్కి మేము లోబడి ఉండవనో ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అందరూ మీ మీద అధికారులుగా ఉన్నప్పుడు అధికారులుగా పెట్టబడినప్పుడు అధికారులకు సంఘంలో ఉన్నవాళ్ళు లోబడి ఉండాలి ఏమంటే ఒక నాయకుడు నడిపిస్తున్నప్పుడు నాయకుడు వెనక గొర్రెలన్నీ కూడా నాయకుడు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాలి లేదా తప్పిపోతాయి గొర్రెలు ఈరోజు చాలా మందిలో ఈ భయంకరమైన జబ్బు ఉంది ఏంటంటే మాకు డైరెక్టర్ గారే మాకు తెలుసండి ఆ డైరెక్టర్ గారు మీకు తెలుసైతే ఏది ఏమైనా సందేశం ఆజ్ఞ ఆదేశం శిరస్సు నుంచి రావాలి అంటే మీరు వెళ్ళేది కూడా ప్రాపర్ ఛానల్ అలాగే వెళ్ళాలి ఏమండి ఇప్పుడు రక్తం ఉందండి रक्तम शरीरंलोनि प्रति भागानिकी शुद्धि చేయబడి ఎక్కడి నుంచి వెళ్తుంది భూమి దగ్గర గుండె దగ్గర నుంచి వెళ్ళాలి ఎందుకంటే అదే కేంద్రం అక్కడ పంపింగ్ అవుతుంది ఆ పంపింగ్ అవడం వల్ల అక్కడి నుంచి మొత్తం టోటల్ గా బ్లడ్ ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ బ్లడ్ లో ప్రవేశించి ఏమండి మన తిన్న ఆహారం కూడా ప్రేగుల ద్వారా రక్తంలో కలుపుబడిన తర్వాత ఈ రక్తం అంతా కూడా గుండె దగ్గరికి వెళ్లి శుభ్రం చేయబడిన తర్వాత అక్కడ నుంచి పరిశుభ్రపరచబడిన రక్తం టోటల్ బాడీ అంతరికి సప్లై అవుతుంది అంటే డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళాలి మీరు పక్క నుంచి ఏదో డైరెక్ట్ గా బ్రెయిన్ కి బ్లడ్ ని సరఫరా చేస్తే అలా లేదండి క్రమం కనుక ఈ రోజు సంఘంలో గాని లేదంటే ఈ పెద్ద ఆర్గనైజేషన్ లో గాని ఎందుకు నియమించబడ్డారు అధికారులు స్థాయిల కొద్ది ఎందుకు నియమించబడ్డారు వారి వారి పనులు కనుక ప్రతివారు అధికారికి లోబడి ఉండాలి అన్నది బైబిల్ చెప్పిన ఆదేశమైనప్పుడు నేను కోఆర్డినేటర్కి లోబడినాను ప్రిన్సిపల్కి లోబడినాను ఎందుకంటున్నారు వీళ్ళు అంటే ఒకటి వీళ్ళు ప్రలోభ పెడుతుంది పై అధికారులైనా కావచ్చు ఏమండి అంటే వాళ్ళలో కూడా వాక్యం లేదు లేదు వాళ్ళు మంచి వాళ్ళైనా క్రిందనున్న సంఘంలోనున్న సభ్యులు సరైన అవగాహన జ్ఞానం వాళ్ళకి లేకపోవడం వల్ల మేము డైరెక్ట్గా వాళ్ళతోనే సంబంధం పెట్టుకున్నాం అనే తప్పుడు వ్యాఖ్యానాలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా బైబిల్కి విరుద్ధమైనది మర్చిపోకండి చాలా విరుద్ధమైనది బైబిల్కి అంటే ఖచ్చితంగా అందరూ కూడా అధికారులకు లోబడి ఉండాలి సంఘం పెట్టింది ఎందుకని ప్రిన్సిపల్గా అపాయింట్ చేసింది ఎందుకని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా అపాయింట్ చేసింది ఆయన కూడా బాధ్యతలు అప్పగించింది సంఘం సంఘం అంటే శిరస్సైన క్రీస్తు ద్వారా బైబిల్ను బట్టి అదంతా ఏర్పాటు చేయబడినవి ఆయా ప్రాంతాల్లో వాళ్ళు పనులు చేయడానికి బాధ్యతలు స్వీకరించడానికి సంఘాన్ని వాళ్ళు వాక్యాలు పెంచడం కోసం వాళ్ళు మరి అనుభవజ్ఞులు కనుక వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు వినం వాళ్ళ మాట వినం అంటే చాలా తప్పది కాబట్టి అందరూ కూడా వాక్యాన్ని బట్టి మీ మీ పై అధికారులకు ఏ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతపు కోఆర్డినేటర్లకు కానివ్వండి ఆ ప్రాంతపు ప్రిన్సిపల్స్కి కానివ్వండి మీరు లోబడి ఉండాలి ఒకళ్ళు అతను ఏమైనా పొరపాటు చేస్తే అప్పుడు మీరు చెప్పండి దానికి పైన అధికారులు ఉన్నారు కాబట్టి విషయం తెలియజేయండి అంతేగాని చీలిక తీసుకుని రాకండి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను రెక్టిఫై చేయాలి ఓకేనా కనుక దీన్ని బట్టి మీరు సరిచేసుకోవాలి ఈ విభజన అనేది మంచిది కాదు ఎందుకంటే నీ కంటికి కనిపించే సహోదరుణ్ణే నీ పొరుగువాడిని ప్రేమించలేనప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాననే మాట అబద్ధం అని బైబిల్ చెప్పిందే మరి నీ పొరుగువాడిని నీ సంఘంలో నీ పొరుగును కూర్చుంటున్న వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే ఇప్పుడు దేవుని ప్రేమ నీలో ఉందా ఎవరెవరైతే తమ పొరుగువానితో సమస్యలతో ఉన్నారో తమ పొరుగువానితో ఇబ్బందులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోండి ఓకే మంచిది నాన్న జాగ్రత్త పడండి నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ప్రశ్నలోకి వెళదాం ఏమండి ప్రశ్న పేరు సాయికృష్ణ వేములపూడి నుంచి అడుగుతున్నారు అని బైబిల్లో సర్పము హవ్వ దగ్గరికి వచ్చింది కదా అక్కడ సర్పం అంటే నిజంగా సర్పమా లేక రూపకాలంకారంగా చెప్పబడింది ఒకవేళ సర్పమే అయితే దానికి మాటలు లేవు కదా అనియా ఎలా మాట్లాడింది అవ్వతో సాతాను ఆత్మ సర్పం శరీరంలో ప్రవేశించినట్లయితే జంతువులతో మాట్లాడించగలదా ఏమండి ఓకే 25 వయసు అయింది అడుగుతున్నాడు సాయికృష్ణ ఇక్కడ ఏదైనా తోటలో అపవాది ప్రవేశించినప్పుడు ఆది సర్పం ఘట సర్పం అన్నాడు కదా నాన్న ఆ రోజు అది ఒక ఒక మహాఘట సర్పం ఒక పెద్ద డైనోసార్ అనుకోవచ్చు డ్రాగన్ అనుకోవచ్చు అంటే అప్పటికి భూజంతువులన్నిటిలో బలమైనది భూజంతువులన్నిటిలో కూడా యుక్తి కలిగినది భూజంతువులన్నిటిలో కూడా ఆకారంలో కూడా చాలా పెద్దదైంది అది కనుక అపవాది దాన్ని ఎన్నుకొని దానిలో ప్రవేశించిన తర్వాత దానికి మాటలాడుట అనేది ఆ శక్తి అనేది ఆత్మ ద్వారా కలిగింది ఈరోజు మన శరీరం ఉంది ఈ దేహం ఎందుకు మాట్లాడుతుంది లోన శక్తి ఉంది కనుక ఆత్మ ఉంది కనుక ఆత్మ ఉండడం బట్టి ఈ నోరు మాట్లాడగలుగుతుంది అలాగే ఆ రోజు కూడా అపవాది యొక్క పవర్ ఏమిటి దాని వెనక చాలా సైన్యాన్ని వేసుకొని దేవుని మీద తిరుగుబాటు చేసేటంతటి స్థాయికి అది వెళ్ళింది అంటే అది శక్తిహీనురాలని మీరు అనుకోకండి చాలా బలాలు దానికి ఉన్నాయి మరణ బలము కూడా దానికి ఉంది ఏమండి ఎందుకంటే దేవుని ద్వారా అనుగ్రహింపబడినవి అవన్నీ కూడా అది స్వతహాగా సంపాదించుకునే శక్తులేమీ కావు దేవుడు మాట వలన వాటి కలుగు చేశాడు వాటికి కూడా కొన్ని శక్తులను ఇచ్చాడు ఎందుకంటే శక్తుల మీద ప్రధానులు అధికారులు అనన్నీ చెబుతాడు అంటే ఆకాశంలో ఈ శక్తులు ఎందుకున్నాయంటే ఆ శక్తులను ఎందుకంటే వాటిని కంట్రోల్ చేయాలంటే పవర్ ఇవ్వాలి ఒక జిల్లా కలెక్టర్కి పవర్ ఎవరిస్తారు మ్యాజిస్టీరియల్ పవర్ ఒక ఐఏఎస్ చదువుకున్న తర్వాత ఆయన గవర్నమెంట్ అపాయింట్ చేసిన తర్వాత ఆ జిల్లా అంతటి మీద అతను అధికారి పవర్ ఇస్తది. అతను కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే, కానీ ఎందుకు పవర్ వచ్చింది? గవర్నమెంట్ అతనికి ఇచ్చింది కాబట్టి పవర్. అలాగే దేవుడు కూడా అపవాదిగా మారక ముందు కూడా చాలా అపవాదులుగా ఏమంటే తప్పు చేయనిక ముందు కూడా దేవదూతలుగా ఉన్నవన్నీ కూడా శక్తులతో ఉన్నవి. మర్చిపోకండి, అధికారులు ప్రధానులు అనే మాట బైబిల్లో చెప్పబడుతుంటాయి. అంటే వాటికి వాటి స్థాయిని బట్టి దేవుడు శక్తిని అనుగ్రహించాడు. ఒక ప్రధానికి కొన్ని శక్తులు ఉంటాయి, అధికారులు కొన్ని శక్తులు ఉంటాయి. అలాగే దూత గణాంకాల్లో వాటిని అధికారుల దూతలను ఏలే వాటికి కొన్ని శక్తులు ఉంటాయి, సామాన్యమైన దూతలు కొన్ని శక్తులు ఉంటాయి. ఇలాగ అన్ని శక్తి కలిగినవే. ఎందుకు ఇచ్చాడు శక్తి అంటే, ఇదిగోండి ఈ ముల్లోకాలని ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి శక్తులు ఇవ్వకుండా ఆయన పరిపాలన ఎలా సాగించగలరు చెప్పండి. టోటల్గా శక్తులన్నిటికీ ఈయనే మూలాధారమైనప్పటికీ ఆయన శక్తులను పంచాడు, శక్తులను ఇచ్చాడు ఆత్మల. కనుక ఆ శక్తులను ఉపయోగించుకొని ఘట సర్పానికి మరి మాటలాడే శక్తి కూడా ఆత్మగా అది ఇచ్చింది. లేదంటే ఘట సర్పం ఎలా మాట్లాడుతుంది? మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు మనకు కనబడే ఈ చిన్న చిన్న పాములు లాంటివి కాదు అది. ఎందుకంటే మీరు ఆది ఘట సర్పం గురించి కానీ డైనోసార్ పాఠం గురించి కానీ వింటే ఏదైనా తోటలోకి వచ్చింది ఈరోజు మన కళ్ళ ముందు తిరిగే పాములు కావు, అనకొండలు కొండ చిలువులు లాంటివి కావు. అది చాలా పెద్ద ఘట సర్పం. అది ఆది ఘట సర్పము, మహా ఎర్రనిదైన సర్పము అని దానికోసం చాలా వర్ణన బైబిల్లో ఉంది. కనుక నాన్న అలాంటి పెద్ద ఆకారం కలిగిన ఆ జీవిలోనికి మరి ఈ ఆత్మ ప్రవేశించగానే దానికి ఏమిచ్చింది? మాటలాడే శక్తి. వస్తుందా జంతువుల కంటే? అవును, ఆత్మ అనుకుంటే ఇవ్వగలదు. ఉదాహరణకి మరి ప్రవక్త బిలాము మీకు తెలుసు, అతడు ఇశ్రాయేలుని శపించడానికి వెళుతున్నప్పుడు అతని మూర్ఖత్వాన్ని ఎదిరించి అతనికి బుద్ధి చెప్పింది ఒక గాడిద. సహజంగా గాడిదలు ఎప్పుడైనా మాట్లాడితే అంటే అది ఓండ్రించడం తప్ప, ఏమండి గాడిద ఓండ్ర తప్ప అది మాట్లాడేవి దానికి రావు. కానీ ఆ రోజు గాడిద ఎందుకు మాట్లాడగలిగింది? ప్రవక్త యొక్క బుద్ధిహీనతను అతనికి చెప్పటం కోసం దేవదూత వచ్చి నిలబడితే, దేవదూత వచ్చి నిలబడిందనే విషయాన్ని ఆ ప్రవక్తగా తానే మానవ స్వరముతో తెలియజేసింది. పేతురు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడాను. ఏమంటున్నాడు అక్కడ? ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు కనుక తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడ్డాడు. ఎలా అంటే నోరు లేని గార్ధవము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించారు. అంటే అది కూడా ఒక భూజంతువుల్లో, గాడిద ఎలాగైతే జంతువు, ఘట్ట సర్పం కూడా ఒక జంతువే. భూజంతువుల్లో సర్పము అన్నాడుగా, అది భూజంతువు, ఇది భూజంతువు. మరి ఈ భూజంతువు మాట్లాడింది, ఆ భూజంతువు మాట్లాడింది. అంటే మాటలు రావాలి అంటే ఏమండి, మాటలు దేవుడు అనుకుంటే ఇస్తాడు. అంతవరకు ఎందుకండి, మనం పెంచుకున్న రామచిలకలు ఉన్నాయనుకోండి, అవి మాట్లాడుతున్నాయా? అబ్బో, ఎన్నో పక్షులు ఉన్నాయండి, కొన్ని ఇగువానా అని చాలా రకాలైన జాతుల పక్షులు ఉన్నాయి. అవి మాట్లాడతాయి, చక్కగా మానవ స్వరంతో మాట్లాడినట్టే మాట్లాడతాయి. మనలాగే మనిషి మాట్లాడుతున్నాడా? మనిషిలా ఇమిటేట్ చేయటం, మనిషిలా శబ్దాలు చేయటం అని చేయగలుగుతున్నాయి. అంటే కొన్ని వాటికి సాధ్యం, నేర్పించగలిగితే చెయ్యగలిగితే. మానవుడే తన దగ్గరున్న ఒక చిన్న పక్షికే మాటలు నేర్పించి మాట్లాడించగలుగుతున్నప్పుడు ఇంటికి వస్తే పలకరిస్తుంది, అందరినీ పేరు పెట్టి పిలుస్తుంటాయి. అలాంటిది సర్పముతో, ఏమంటే ఆ మహాఘట సర్పముతో ఒక మహాశక్తి మాట్లాడించలేదా? మాట్లాడించింది నాన్న. ఎందుకంటే అక్కడ జరగవలసిన కార్యక్రమంలో అవ్వ విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి దేవుని యొక్క అనుమతితోనే అదంతా జరిగింది. దేవుని యొక్క అనుమతి. అపవాది ఏదైనా తోటలో ప్రవేశించడం దేవుని అనుమతే, అవ్వతో మాట్లాడడం దేవుని అనుమతే. కనుక దేవుని అనుమతితోనే జరిగింది కాబట్టి అది మాట్లాడడం కూడా దేవుని అనుమతితోనే మాట్లాడింది. ఓకేనా? కాబట్టి దానికేం భయపడవలసిన పని లేదు. ఆ రోజు మాట్లాడడానికి కారణం ఆత్మ దానిలో ప్రవేశించడం. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. తర్వాత ప్రశ్నకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ బాబు అడుగుతున్నారు, జహీరాబాద్ నుంచి, వయసు 22. మా ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయకూడదని చెప్తుంటే విన్నాను. షూట్ చేశాక పెళ్ళి జరగకపోతే పరిస్థితి ఏంటి అని వివరణ ఇచ్చారు. మీ విషయంలో పట్ల మంచి వివరణ ఇవ్వగలరు అని ఆశిస్తున్నాననే వందనాలు. క్వశ్చన్: ప్రీ వెడ్డింగ్ షూట్ చేయవచ్చా? నేను ఫోటోగ్రఫీ చేస్తుంటాను అన్నయ్య, సో నేను మీ వద్ద నుండి మంచి వివరణ ఆశిస్తున్నాను, వందనాలు. ఓకేనా అన్న సురేష్, నువ్వు ఒక ఫోటోగ్రాఫర్వి. కేవలం బొమ్మలను నువ్వు వీడియోలో రూపంలో బంధించడమే నీ వంతు. ఇకపోతే నువ్వు చేస్తున్న ఆ పనిని జీవనోపాధి కోసం చేస్తున్నావు, అదేం తప్పు కాదు ఏనానా. ఇకపోతే వీడియో షూట్ చేసే నీకు భవిష్యత్తు ఎలా తెలుస్తుంది, వీళ్ళు కలిసి ఉంటారు విడిపోతారని ఎలా తెలుస్తున్నానా? ఎన్నో వివాహాలు జరిగిన తర్వాతే పెద్దల దగ్గరుండి పెళ్ళిళ్ళు చేయించి అన్నీ జరిగిన తర్వాత విడిపోయిన క్రైస్తవ జంటలు లేవా? నేను మిగతా వాళ్ళ కోసం అనట్లేదు, విశ్వాసులైన క్రైస్తవ జంటలే పవిత్రంగా జరిగిన వివాహాలే విరిగిపోతున్నప్పుడు విడిపోతున్నప్పుడు జంటలు, మరి వాళ్ళది నేరం కాదా? నేరమే. విడిపోతాది అని అప్పుడు చేసేవాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. దేవుడు చేసిన మొదటి పెళ్ళి ఏంటి? ఏదైనా తోటలో ఆదాముకి అవ్వకి పెళ్లి చేశాడు. నాయన మీ ఇద్దరు కలిసి ఉండంటరా, చక్కగా నా మాట చెప్పున మీరు నడవండి అంటే దేవుడు చేసిన ఫస్ట్ పెళ్ళి అది, ప్రకృతిలోని తొలి వివాహం, మన ఆది తల్లిదండ్రులు కలపడం అండి. వాళ్ళిద్దరికి ఎవరు పెళ్లి చేశారు? పెళ్ళి అంటే ఏదో మీరు తాళి కట్టించడం, తర్వాత ఏదో పప్పన్నం పెట్టడం, మంగళవాయిద్యాలు వాయించడం అని కాదు. వాళ్ళిద్దరు ఏకమవడం పెళ్లి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇద్దరు విడిగా ఉన్నవాళ్ళు ఒక్కటవడం అనే కదా. మరి ఒక్కటవ్వటం ఏమైంది? ఒకటైన తర్వాత దేవుణ్ణి తప్పు పట్టేశారు వాళ్ళు. అవ్వ తప్పు పట్టేసింది, ఆదాము తప్పు పట్టేశాడు. నువ్వు నిజంగా స్త్రీని ఇవ్వటం వల్లే కదా నేను తప్పు చేశానన్నాడు, సర్పంను మోసపరచడం వల్లే కదా నేను తప్పు చేశానని మొత్తానికి దేవుని మీద నేరం నెట్టేవాళ్ళుగా వీళ్ళు కనబడ్డారు. ఇక వివాహం జరిగిన తర్వాత వాళ్ళు విడిపోయారు. విడిపోవడం అంటే దేవుని దగ్గర నుంచి విడిపోయారు, దూరం అయిపోయారు, ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డారు. ఇక వాళ్ళకు పుట్టిన తొలికాన్పు ఒక నరహంతకుడు పుట్టాడు, వాడి పేరు కయ్యను. ఏనానా అంటే దేవుడు చేసిన ఫస్ట్ పెళ్ళి ఏమైంది? సుఖాంతం కాలేదు కదా. ప్రారంభంలోనే విఘాతం ఏర్పడిపోయింది, ప్రారంభంలోనే ఇబ్బంది కలిగింది. అలాగని దేవుడు పెళ్లి మానేసుకున్నాడా ఏంటి? దేవుడికి భవిష్యత్తు తెలియదా? తెలుసు కనుక నలిని ఆయనే, భవిష్యత్తు తెలిసిన ఆయనే అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మన నిమిత్త మాత్రం మనకేం తెలుసు? భవిష్య జ్ఞానం మనకు లేదు కాబట్టి ఈ పెళ్లి నిలబడతాదా నిలబడదా అనే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఏంటి? ముందుగా వాళ్ళు వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఫ్లెక్స్లు వేసుకోవటమో, లేదంటే దానికి సంబంధించి పత్రికలు పంచుకోవటమో, మరి ఇదంతా ముందుగా ఒకరినొకరు అనుకోబట్టే కదా ఎంత జరుగుతుంది. ఇరు కుటుంబాలు మాట్లాడుకోకుండానే ఇద్దరు కలిసి దగ్గర ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడతారా, అనుమతిస్తారా చెప్పండి? ఇకపోతే కొంతమంది అయితే కొన్ని నెలల ముందే అమ్మాయి మా అమ్మాయి అనిపించుకోవడానికి ప్రధానం చేస్తారండి, ప్రధానము అంటారు దాన్ని. ఇప్పుడైతే ముందు ప్రధానం చేసి వెంటనే ఒక గంటలో పెళ్లి చేసేస్తుంటారు, కానీ గతంలో ఏ వాళ్ళిద్దరు ఫోటో తీసుకోకూడదా? కనుక నాన్న నువ్వు ఒక ఫోటోగ్రాఫర్గా నీ బాధ్యత నిర్వహించావు, అలా నువ్వు చేయటం వలన అది ఏమీ తప్పు కాదు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది అది కూడా ఎలాగంటే ఒక గౌరవప్రదంగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి, కానీ మరీ ఏదో ఈ దిక్కుమాలి సినిమా యాక్టర్లు చేస్తున్నట్లుగా వాళ్ళను చూసి, ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతా ఇమిటేషన్ వరల్డ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఏది చేస్తే నేను చెయ్యాలి, వాళ్ళని చూచి వీళ్ళు నడవటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేనికోసమైనా సరే ఒక క్రమం, దేనికైనా సరే ఒక గౌరవప్రదంగా మీరు వెడ్డింగ్ షూట్ చేయండి, తప్పులేదు. అంతేగాని ఏదో ఈ లోక సంబంధమైన జనులు ఉన్నట్లుగా ఏదో వెడ్డింగ్ షూట్స్ చేసుకునేవాళ్ళు రకరకాల పిచ్చి పిచ్చి ప్రవర్తనలతో ఏమంటే వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళ హావభావాలు కానివ్వండి, వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, ఇటువంటివి మీరు చేయకండి. ఒక క్రమబద్ధమైన వాళ్ళు అనుకున్నారు ముందుగా వివాహం చేసుకోదలి, నీ ధర్మ ప్రకారంగా నీ జీవనోపాధి కోసం నువ్వు తప్పనిసరిగా షూటింగ్ చేయనా, ఏ తప్పు లేదు అందులో. అది వాక్యానికి భిన్నమైనది, విరుద్ధమైనది అది కాదు. ఏదో వాక్యం తెలియని వాళ్ళు ఎవరి మీద కోపంతోనో ఏమండి, ఇతనికి ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన వాడు శత్రువై ఉండొచ్చు, లేదంటే కానుక ఇవ్వకపోవచ్చు, పలు రకాల కారణాలు ఉంటాయి. కనుక అది కోపంగా పెట్టుకుని వీళ్ళు మాట్లాడుతుంటారు. ఏది చేసినా సరే వాక్యానుసారంగా చేయటం అనేది మంచిది కాబట్టి అందులో ఏం తప్పు లేదు నాన్న, చక్కగా నువ్వు నీ పని కొనసాగించు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళదాం. నెక్స్ట్ క్వశ్చన్. వందనాలు అన్య, నా పేరు సిహెచ్ బుజ్జి, గుంటూరు. ఏం ప్రశ్నిస్తున్నాడు అన్య? పవిత్రతకు స్త్రీ ఏ మూలమని పాఠము చెప్పారు. నాకు ఒక క్వశ్చన్ అన్య, మ్యారేజ్ అయ్యి పాపం చేస్తున్న వాళ్ళతో మాట్లాడొచ్చా? ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి మనకి కూడా తగులుతుందా అన్య? ఒకవేళ పాపం చేసిన తర్వాత మారు మనస్సు పొంది తండ్రిని నేమ్ వాళ్ళతో మాట్లాడొచ్చా? అన్నయ్య, నిన్ను అడిగిన దాంట్లో తప్పు ఉంటే సారీ అన్నయ్య, థ్యాంక్ యూ. ఓకే, గుంటూరు నుంచి బుజ్జి అడుగుతున్నాడు, ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత పాపం చేస్తున్న వారితో మాట్లాడొచ్చు అంటే, మ్యారేజ్ అయ్యి పాపం చేస్తున్న వారితో. పాపం అంటే మరి ఏదో నువ్వు రాయలేదు నాన్న, ఏ వ్యక్తిగతమైన పాపాలు ఉంటాయి, ఏదో అబద్ధం ఆడడం, ఏదో తప్పు చేయటం, ఏదో మోసగించడం, ఇటువంటివా? లేదు మోసగించడం, భార్యను భర్త మోసగించడం, భర్తను భార్య మోసగించడం అది తప్పు. ఏదైనా సరే దేవుడు ఒక మాట అన్నాడు. ఒక పొరపాటు జరుగుతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక పొరపాటు జరుగుతుందని తెలిసినప్పుడు దేవుడు ఏమన్నాడు? దుష్టుల నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అని హెచ్చరించాడు. ఎందుకు? వాళ్ళతో ఉంటే మీరు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బుతో ఒకవేళ మీరు చేరువుగా ఉన్నారనుకోండి, మీకు కూడా ఆ జబ్బు సోకే అవకాశం ఉంది. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండటం మంచిది. వాళ్ళు వాక్యానికి విరుద్ధంగా ఉన్నారు అన్నటప్పుడు అసలు వాళ్ళు దూరంగా ఉంచటమే మంచిది. పౌలు గారు కొరింథీ తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇది ఎంత తప్పండి. నీ తండ్రి భార్యగా అంటే నీకు తల్లి లాంటిది, ఆమె దగ్గర నువ్వు వెళ్ళగలవు, ఆమెను ఏ దృష్టితో నువ్వు చూడగలవు అంటే సమాజం అంత దారుణంగా మారిపోయిందండి. ఈరోజున్న సోషల్ మీడియా కావచ్చు, ఈరోజున్న వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ కల్చర్ కావచ్చు, ఆ ప్రభావం భారతదేశం మీద చాలా అంటే చాలా చూపిస్తుందండి. నిజంగా ఒకప్పుడు సంప్రదాయాలకు, సంస్కృతికి, మనుషుల మధ్య విలువలకి ఎంతో విలువనిచ్చే ఈ భారతదేశ గౌరవం కూడా మంట కలిసిపోతుంది ఈరోజు. లేదంటే ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం ఏంటి నాగరికత ఏమండి. కనుక నీ తండ్రి కూడిన ఆమెతో నువ్వు దగ్గరికి వెళ్ళగలుగుతున్నావు అంటే అదే చెప్పాడు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అటు జారత్వం అనుజరులను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాని మీలో నుండి వెలివేసిన వారు కారంటున్నాడు. చూడండి ఎందుకు వెలివేయమంటున్నాడు, 7వ వచనం చూడండి చెప్తున్నాడు. ఎందుకు వెలివేయమంటున్నాడంటే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్దగుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. 6వ వచనం ఏమండి, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. ఏమండి, కనుక పులుపు అన్నది ఒకవేళ ఇందులో నిన్న ప్రవేశిస్తే వెంటనే అది టోటల్గా అంతటికీ కూడా డ్యామేజ్ అనేది జరుగుతుంది, అంతటికీ దానివల్ల ఇబ్బంది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అలాంటి ఎప్పుడైనా ఒకళ్ళు జరుగుతున్నాయి అన్నప్పుడు వెంటనే వాళ్ళు దూరం పెట్టడం మంచిది. ఎందుకంటే ఒక విరుద్ధమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళ విషయంలో వీళ్ళు ఎందుకు అంత జాగ్రత్త తీసుకుని వెంటనే దూరం పెట్టమంటున్నారంటే మిగిలిన వాళ్ళు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండాలి, మిగతా వాళ్ళు దానివల్ల చెడిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే పౌలు గారు అంత కఠినమైన చర్య తీసుకోమని ఆయన చెప్తున్నాడు. కనుక ఎవరైనా ఒకళ్ళు ఉంటే మాట్లాడొచ్చా లేదా అంటున్నాడు. అసలు పాపుల మార్గం నిలవద్దే అంటున్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. అయితే ఒకటి, సహోదరులు ఒకళ్ళు పొరపాటు చేస్తే మీరు మంచిగా వెళ్ళి ప్రేమతో వాళ్ళతో మాట్లాడి చెప్పండి. ఏమండి, ఒక పురుషుడు అలా చేస్తున్నాడు అనుకోండి, ఒక పురుషుడు ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతమైంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి, ఒంటరిగా ఉన్నప్పుడు బ్రదర్ ఇది మీకు మంచిది కాదు కదా, ఎందుకంటే మీరు మోసగిస్తున్నారు అని చెప్పండి, హెచ్చరించండి, వాక్యంతో తప్పలేదు. అదే ఒక స్త్రీ అలా చేస్తుంది అనుకోండి, అమ్మా ఇది సభ్యత కాదు కదా తల్లి, నీ భర్తను ఎందుకమ్మా నువ్వు మోసగిస్తున్నావు, ఇది వాక్య ప్రకారంగా మంచిది కాదు కదా అని మీరు ఆమెను హెచ్చరించండి. వినలేదు అనుకోండి, అలాంటి వారి విషయంలో మీరు మీ కుటుంబం కూడా దూరంగా ఉండటం మంచిది. లేదా దానివల్ల మీ భార్య, మీ భర్త, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త. కాబట్టి అలాంటి వారి విషయంలో మాట్లాడమే కాదు, ముందు వాక్యం ద్వారా హెచ్చరించండి. వినకపోతే వాళ్ళ దూరంగా ఉండడం చాలా ఉత్తమమైనది. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోకి వెళదాం. అడుగుతుంది రాజు రాయచూరు నుంచి. దీంట ప్రశ్న, వయసు 20, వాక్యంలో ఉంటూ క్రికెట్ ఆడవచ్చా లేదా? ఏనా, గతంలో నేను ఆటలకు సంబంధించి ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పాను, బహుశా మరి మీరు విన్నారో లేదో నాకు తెలీదు. వ్యాయామం కోసం, మానసిక వికాసం కోసం ఈరోజు ఉన్నవి ఆటలు, వాటి కోసం ఆడండి. ఒక షటిల్ ఆడతారండి, బ్యాడ్మింటన్ ఆడతారు ఉదయాన్నే లేచి. ఎందుకు ఆడుతున్నారు? ఆరోగ్యం కోసం, కేవలం వాళ్ళ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండటం కోసం, వాళ్ళ బాడీలో ఉన్న మరి షుగర్, బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉండటం కోసం వాళ్ళు ఆడతారు. కనుక ఆ ఆట మంచిదే, ఆరోగ్యానికి మంచిది. అవునా, ఆట ఆరోగ్యానికి మంచిది. అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నాన్న ఆటలు ఆడండి. ఇప్పుడు ఉదాహరణకి చెస్ ఉంది, అదొక బ్రెయిన్ గేమ్. అవునా, అసలు చిన్నప్పుడు లెక్కలు ఎందుకు మనకు ప్రవేశపెట్టారు చెప్పండి? ఎంకెల ద్వారా ఈ లెక్కలు ఎందుకు? లెక్కలంటే ఎవరికి పడవు. అలాంటిది లెక్కలు చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చేసిన అధ్యయనంలో ఈ హ్యూమన్ బ్రెయిన్ అనేది దానికి ఒకవేళ పదును పెట్టకపోతే అది మొద్దుబారిపోతుంది. అంటే మెదడుకు మేత అంటారు అందుకే అప్పుడప్పుడు చూసారు ఈ సుడోకూలు అంటారు తర్వాత పజిల్స్ సాల్వ్ చేయమని అంటారు ఎందుకు చేయాలి పజిల్ సాల్వ్ లేదంటే మీ బ్రెయిన్ దేని ఆలోచించదు ఇంకా మీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దాని ఆలోచన శక్తిని పెంచాలి అంటే అది ఆలోచించాలి కూడా అది ఆలోచించాలి కనుక వాటి క్విజ్ అంటారు దాన్ని ఏమండి వాటికి ప్రశ్న వేసి ఆ ప్రశ్న ఎంతవరకు అది జ్ఞాపకం ఉంచుకుందని ఇలాంటి వాటి విషయమై ఈ బ్రెయిన్కి అదొక కూడా అదొక ఎక్సర్సైజ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ మైండ్ ఎక్సర్సైజ్ అంటారు దాన్ని కాబట్టి ఆట అనగానే అన్ని రకాల ఆటలు ఇందులోకి తీసుకొచ్చేకండి ఆట అనగానే అల్లరితో కూడిన ఆట పాట అని చెప్పి అన్నాడు ఏమండి ఉదాహరణకు ఆ రోజు చెప్పాను నేను చాలా ఆటలు ఉన్నాయి ఒక మనిషి ముష్టిఘాతకంతో ఒకరినొకరు కొట్టుకోవటం రక్తం వచ్చినట్లుగా ఏమండి ఇలాంటి భయంకరమైన దారుణమైన ఆటలు ఒక కరాటే ఒక బాక్సింగ్ ఏమండి ఒక రెజ్లింగ్ ఇవన్నీ ఉన్నాయి అంటే మనిషిని మనిషి గాయపరుచుకోవటం వాళ్ళ ముక్కంట రక్తాలు వస్తుంటాయి వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంటుంది అవయవాలు దెబ్బతింటుంటాయి ఇవేం ఆటలు చెప్పండి కనుక ఆ ఆటలు సమర్థించవచ్చా కాదు ఆట మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆట మనిషికి ఏమండి ఆహ్లాదాన్ని ఇవ్వాలి ఒక చెస్ ఆడుకుంటున్నప్పుడు ఓకే క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ ఏముందని చిన్నప్పుడు ఆయన ప్రతి ఊర్లో ఆడుకునే బిళ్ళ కర్ర ఆటలు ఆడితే కాకపోతే అందులో బిళ్ళ ఇందులో కర్ర ఉంటుంది ఇందులో బ్యాట్ ఇందులో బంతి ఉంటుంది ఏమండి కానీ ఈరోజు ఎంత స్థాయికి అది వెళ్ళిపోయిందంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఆట అంటే ఇది ఈ ఆట ఎంత దారుణంగా మారిపోయిందంటే చివరికి టోటల్గా బెట్టింగులు దేశాల మధ్య గొడవలు అల్లర్లు అంతగా జరిగిపోయింది ఈరోజు బెట్టింగ్ లేని క్రికెట్ మీరు చెప్పండి ఏ ఆటకి లేదండి ఈవెన్ ప్రపంచ ఖ్యాతిగాంచిన ఒక ఫుట్బాల్ ఏమంటే అది పరిగెడుతూ బాల్ గోల్లో వేయటం అది ఎవరెవరు కొట్టుకోవడం అటువంటిది ఏం కాదండి ఆటకు కూడా లేని క్రేజ్ బేస్బాల్ అని ఫుట్బాల్ అని చాలా రకాల ఆటలు ఉన్నాయి వాటి వేటికి లేనిది ఈ క్రికెట్లోనే అంటే ఏంటి ప్రతి రన్ మీద బెట్టింగు ప్రతి ఓవర్ మీద బెట్టింగు ఏమండి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఆ బెట్టింగ్ల వల్ల ఎన్ని కుటుంబాలు దారుణంగా మారిపోతున్నాయి ఎంత అక్రమం జరుగుతుంది ఏమండి ఎంతగా వీళ్ళు అమ్ముడిపోతున్నారు ఇలాంటివి కూడా ఉన్నాయండి అవన్నీ వెలుగు చూసాయి మీకు తెలియని విషయాలు ఏమీ కావు కాబట్టి అలాంటి ఆటలను ప్రోత్సహించడం ఎంతవరకు మంచిది ఇంటిలో మీరా క్రికెట్ ఆడండి తప్పులేదు మీ పిల్లలతో మీరు ఆడుకోండి అందులో బెట్టింగ్లు ఏం జరగవు అది కేవలం మీ పిల్లల సంతోషం కోసం ఒక బాల్ వాడికి ఇసిరితే బ్యాట్తో వాడు చిన్న చేతులతో వాడు కొడితే వాడికి ఆనందం ఏంటి కనుక అటువంటి తప్పు లేదు నాన్న అటువంటి తప్పు లేదు కానీ చూసారా డబ్బుల కోసము జోదం అంటారు చూసారా జోదం అంటే డబ్బులు ఎందులో ప్రవేశించినది జోదం అయిపోయింది ఒక ప్యాకాట ఒక జోదం ఒక కోళ్ళు పందాలు ఒక జోదం ఈరోజు క్రికెట్ బెట్టింగ్ అంటే అది జోదం అంటే ప్రతి దాని మీద పెట్టుబడి అలాగే గుర్రం పందాలు ఆటలు అంటారు అది కూడా బెట్టింగ్లే ఈ గుర్రం మీదంతా ఎప్పుడు ఎందులో డబ్బు ప్రవేశించినా సరే అది మనిషికి హానికరం ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆటల జోలికి మీరు వెళ్ళకండి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మిమ్మల్ని మీ బ్రెయిన్ షార్ప్గా ఉంచి ఎన్నో ఆటలు ఉన్నాయి అవన్నీ ఆడండి తప్పులేదు అంతేగాని ఏదో క్రికెట్ ఆడడం వల్ల అనేసి అంటే అదొకటే కాదర్రా కనుక దాన్ని ఎప్పుడు తప్పుగా మీరు అపార్థం చేసుకోకండి అల్లరితో కూడిన ఆటపాటలు అయితే మాత్రం దాన్ని వద్దనండి ఎందుకంటే అసలు ఈ ఆటలన్నింటిలో అల్లరి ఏమండి కాదా అల్లరి అనగానే ముందు ఆటతో మొదలైతే అల్లరే కాబట్టి అల్లరి లేనిది సభ్యత సంస్కారంతో నిండినది అందరికీ మంచి చేసేది ఏమండి శుభప్రదమైనది అలాంటి ఆటలు ఎన్నో ఉన్నాయి వాటిని బైబిల్ ఆమోదిస్తుంది మనుషులు ఆమోదిస్తారు దేవుడు కూడా దాన్ని ఏమన్నాడు ఏమండి సంతోషంగా మీరు ఆనందంగా ఉండండి అలాగే నీకు దేవుడి పని విడిచిపెట్టి ఇంకా ఆటలు ఆడమన్నాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆటలని కాదు అక్కడ ఏదో ఆట అంటే ఏదో కాసేపు విరామం కోసం ఏమండి ఎప్పుడు ఒకే పనిలో ఉండకుండా కాస్త బ్రెయిన్ రిలాక్స్ అవ్వాలి బాడీ రిలాక్స్ అవ్వాలంటే వాటిని చేయండి అంతేగాని ఇంక 24 గంటలు ఇంకా క్రికెట్ అనగానే క్రికెట్ పట్టుకొని తిరగటం చెస్ అన్నాడు కాబట్టి చెస్ కోసం తిరగటం ఏమండి అలా మరీ దానికి అడిక్ట్ అయిపోకండి గేమ్ అనగానే అది కేవలం మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకే ఉండాలి తప్ప అడిక్షన్ అనేది వద్దు అవునండి అడిక్ట్ అవ్వకుండా మాత్రం చూసుకోండి ఎందుకంటే ఈ మధ్యన పబ్జీ లాంటి గేమ్లు వచ్చాయా ఇంకా ఎవరితోనో ఆడుకోవడం పోయిందండి సోషల్ మీడియా దారుణమైన మీడియా అండి నిజంగా దయ్యం ఈ తరంలో ప్రవేశపెట్టిన ఈ శతాబ్దంలో ఒక దారుణమైన భయంకరమైన మీడియా ఏదంటే అన్ని మీడియాల కన్నా సోషల్ మీడియా అండి నిజంగా మొబైల్ చేతికి వచ్చేసిన తర్వాత అండి అన్నీ అందులో పెట్టేయడం వల్ల ఎన్ని మనం వీడియోస్ చోట్ల చెప్పండి నిజంగా పబ్జీ అనే ఆట వచ్చిన తర్వాత వాడు పట్టుకొని వాడు ఎంత అడిక్ట్ అయిపోయాడు ఆ పబ్జీ గేమ్ లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్లూ వేల్ అనే గేమ్, రకరకాల ఆటలండి. ఆటలకి అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళు పిల్లలు, ముఖ్యంగా యవ్వనం. ముసలివాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు అనరండి. కేవలం యవ్వనస్తులైన వాళ్ళని టార్గెట్ చేయడానికే ఇదిగోండి ఇవన్నీ అపవాది దించాడు. దానివల్ల చాలా ప్రమాదం, తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా కూడా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళకండి, మీ కుటుంబాలను వెళ్ళనివ్వకండి, మీ పిల్లలను వెళ్ళనివ్వకండి. ఎప్పుడు సమయం దొరికినా దేవుని గూర్చిన మరి పాట, దేవుని గూర్చిన మాట, ఆట కన్నా వాళ్ళకి మొదలు పెట్టడానికి ఎక్కువ ట్రై చేయండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి యోహాను, క్షమించండి, యేసుక్రీస్తు నామములో నిండు మనసుతో వందనములనియా, నా పేరు చెప్పినందుకు క్షమించండి, చెప్పనందుకు. ఓకే, పేరు లేనట్టుంది. కర్నూలు డిస్ట్రిక్ట్. నా ప్రశ్న ఏమిటంటే అన్నయ్య, చాలామంది BOUA సార్వత్రిక దేవుని సంఘం అని చెప్పుకుంటూ సంఘానికి రారు. సంఘంలో ఏదైనా పని ఉంది అంటే రారు, ఏమైనా పని అంటే వస్తాము అంటారు, కానీ రారు సంఘానికి. ఏనానా మాట ఇస్తాను, మాటల మీద నిలబడరు అన్నయ్య. ఈ మా ప్రాంతాల్లో BOUA ద్వారా, మా ప్రాంతాలంటే ఎక్కడైతే కర్నూలు జిల్లా, ఓకే, వాళ్ళు ద్వారా మీ ద్వారా మీటింగ్ పెట్టించేటప్పుడు మాత్రం అందరూ వస్తారు, మీతో మాట్లాడుతారు, వందనాలు చెప్తారు, మీ ముందు ఇటు అటు తిరుగుతూ ఎంతో పనిచేస్తూ నాడు తమ్ముడు అనేలా చేస్తారన్నయ్య. మిగతా రోజుల్లో సంఘానికి రావాలని ఆలోచన లేవు, సంఘంతో కలిసి పనిచేయాలని ఆలోచన లేవు అన్నయ్య. దేవుడు ఎప్పుడు ఒకలాగే ఉండాలని కోరుకున్నాడు కదా అన్నయ్య. మీరు వచ్చినప్పుడు ఒకలాగా, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఉండాలని దేవుడు ఎప్పుడైనా కోరుకున్నాడు, ఎప్పుడైనా ఒకలాగే ఉండాలని కోరుకున్నాడు కదన్నయ్య. ఎందుకనియా, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలా చేస్తున్నారు. మారు మనస్సు పొందేటప్పుడు దేవునికి మాట ఇస్తారు, సేవకుని ఎదుట మాట ఇస్తారు, దేవుని పని చేస్తాం. అలాగే అనియా, లోకంలో ఎంతోమంది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మాట ఇస్తారు, ప్రజల కొరకు మేము పని చేస్తామని చెబుతున్నారనియా. 30 రోజులు పని చేస్తేనే జీతం వస్తుంది, మనమైతే దేవుని ఎదుట మాట ఇస్తాం, దేవుని పని చేస్తానే కదన్నయ్య. పరలోకం అంటే పరలోకంకే పరలోకం వస్తుందన్నయ్య. మేము BOUA క్రీస్తు సంఘం అనుకుంటే పరలోకం వస్తుందనియా, లేకపోతే దేవుడు పని చేస్తే పరలోకం వస్తుందనియా? దేవుడు చెప్పిన పని చేస్తూ, క్రీస్తును మాదిరిగా ఉంచుకొని పని చేస్తూ బ్రతికితేనే పరలోకం వస్తుందా, లేక దేవుని పని చేయకుండా BOUAని చెబుతుంటే పరలోకం వస్తుందా అని? నేను ఏదైనా సరిగా రాయలేక ఉంటే నన్ను క్షమించండి, నేను చాలా చదువు లేదు అనియా. నా సందేహానికి సరైన సమాధానం చెప్తానని ఆశిస్తున్నాను. ఏనా, మొత్తానికి నీ పేరు చెప్పలేదు, నేను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఓకే నాన్న, మనుషులు చూడాలని మెప్పు కోసం పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మెజారిటీ. ఎందుకంటే వాళ్ళు దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పుని ఎక్కువ కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎవరికి పరలోకం రాదు నాన్న. మేము వచ్చినప్పుడు కనబడు, మేము ఉన్నప్పుడు మా కళ్ళ ముందు తిరుగు, పని చేస్తున్నట్లుగా వాళ్ళు అనుకొని మనుషులు చూడాలని చేసేవాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ ప్రతిఫలం వాళ్ళకి దేవుని దగ్గర నుంచి రాదు ఖచ్చితంగా. మరి ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉంటారు, ఎందుకంటే అపవాది తన అనుచరులైన వాళ్ళు అన్ని చోట్ల ఉంచుతుంది. అది దేవుడే అందుకు ఉపమానం చెప్పాడు. ఏమని? రైతు పొలంలోకి వెళ్ళాడట, యజమాని మొత్తం అంతా కూడా పంట వేయించాడట. అప్పుడు రాత్రిపూట శత్రువు కూడా వచ్చాడట, గురుగులు వెత్తేసాడట, దాంతోపాటు రెండు కలిసి లేచిపోతున్నాయట. ఆ తర్వాత ఉదయం వెళ్ళి, అయ్యా శత్రువు గురుగులు విత్తేశాడు, రాత్రి యజమానితో చెప్తున్నారట పనివాళ్ళు, ఏం చేయమంటారు, పీకేయమంటారంటే. వద్దయ్యా, గురుగులను పీక్కండి, ఆపండి, ఎదగనివ్వండి, దాన్ని కొత్తకాలం వస్తుంది కదా కోసేటప్పుడు, బతకనివ్వండి దాన్ని కూడా, అప్పుడు కోసేసి దీన్ని వేరు దాన్ని వేరు చేసేద్దాం. మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది నాని. ఈ ఉపమానంగా యేసుప్రభు వారు చెప్తున్నారు దీన్ని. అంటే ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నారు ఆయన? ఎక్కడైనా వాడి పాత్ర అనేది ఉంటుంది. BOUAలో ఉండదా? సార్వత్రిక క్రీస్తు సంఘము సత్యానికి స్తంభంగా ఈరోజు ప్రపంచంలో మనం ఉన్నాము. కుండ బద్దలు కొట్టినట్టుగా నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి అందించడంలో శ్రేష్టమైన, ఏమండి, కలుషితం లేని స్వచ్ఛమైన మాటలను మనం అందిస్తున్నప్పుడు మన దగ్గర వాడు అనుచరులు పెట్టాడా? యేసుప్రభు 12 మంది శిష్యుల్లోనే ఇస్కరియోతో ఉన్నాడా లేదా? వాడున్నాడు. వాడు అనుచరుడు, దుష్టుడైన వాడి అనుచరుడు, అపవాది తాలూకు ఏజెంట్గా ఉన్నాడు. వాడు 12 మందిలోనే ఉన్నప్పుడు ఈరోజు ఇన్ని వేల లక్షల మందిగా ఉన్న మనలో ఉండడా? ఉంటాడు నాన్న. అది ఎంత చిన్న సంఘం అయినా, అది ఎంత చిన్న కళాశాల అయినా, అది ఎంత మారుమూల ప్రాంతమైనా, ఖచ్చితంగా వాడి యొక్క అడుగు జాడలు అనుసరించే వాళ్ళు మీ మధ్య ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయమే మీరేం బాధపడకండి, జాగ్రత్త పడండి అంతే. ఎందుకంటే వాళ్ళు లేకుండా పోరు, నటిస్తుంటారు. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఈ పెద్ద ప్రశ్నలోని మీరు వచ్చేటప్పుడు కనబడతారని, ఆ తర్వాత కనబడరని అంటే, అవును, వాళ్ళు ఎవరికి మెప్పు కావాలి? మా దృష్టిలో వాళ్ళు కేవలం మార్కులు వేయించుకోవాలి అనుకుంటున్నారు. మేమా పరలోకం వాళ్ళకి ఇస్తాం? ఇవ్వమే. ఒకళ్ళు అనుకున్నా మా దృష్టిలో వాళ్ళు యోగ్యులని మేము సర్టిఫై చేసినా దేవుడు పరలోకం ఇవ్వడు. జయశాలి గారు సర్టిఫై చేశారని, ప్రసన్నబాబు గారు సర్టిఫై చేశారని ఎవరికి ఎవ్వరు రికమెండేషన్స్ అనేవి పరలోకానికి లేవు, మర్చిపోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రికమెండేషన్ అనేది పరలోకానికి లేదు. లేదు, పరలోకానికి రికమెండ్ అనేది దేవుడు అంగీకరించడు. కారణం, ఎవరు చేసిన పనిని బట్టి దేవుడు వారికి జీతాన్ని ఇస్తాడే కానీ ఎవరో సలహా ఇవ్వటం వలనో లేదంటే సిఫారసు చేయటం వలనో పరలోకానికి ఎంట్రీ అనేది లేదు నాన్న. కాబట్టి ఇలా తప్పుగా ప్రవర్తించేవాళ్ళు, విశ్వాసం లేకుండా కేవలం క్రియలలో తమను తాము కనుపరుచుకోవాలనుకునే వాళ్ళు, వీళ్ళందా వ్యర్థులు. వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి, బాధపడకండి. వీళ్ళు ఉంటారు, ఎప్పుడు మనలో ఉంటారు. అవసరాల కోసం మనల్ని వెంబడించే ఈ అపవాది యొక్క ఏజెంట్లు అనేవాళ్ళు ఎప్పుడూ మనతో ఉంటారు. వాళ్ళు చెరగొట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవారు, ప్రమాదకరంగా మారిపోయేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి మీరు అలాంటి వారి విషయంలో మీరేమీ డిస్టర్బ్ కాకండి, మీరేమో అలాంటి వారి విషయంలో భయపడకండి. ఎందుకంటే దేవుని పని అనగానే నాన్న మాటలతో కాదు, శక్తి, క్రియలు, క్రియల్లో దేవుని పని చూపించాలి. బైబిల్లో ఒక మాట నీకోసం నేను చదవాలనుకుంటున్నాను, ఒకసారి చూడు నాన్న. యోహాను రాసిన మొదటి పత్రిక, ఏనాన్న బైబిల్ చదువు, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ పని చేస్తుంది, ప్రేమలో పని ఉంటుంది. కాబట్టి పని చేస్తున్నవాడు ప్రేమతో చేస్తున్నాడా అంటే మాటతో నాలుగుతో కూడా పనిచేసేవాడు ఉంటాడు. సుమా, అందరూ చూడాలని ఇది తీయండి, అది తీయండి, అది అక్కడ పెట్టండి, ఇది అక్కడ పెట్టండి, ఇది మాటతో పనిచేసేవాడు. వీడు ఒళ్ళొంచి పనిచేసేవాడు వేరుగా ఉంటాడు. కాబట్టి ఆ తేడాను మీరు గమనించండి. అయినా ఒకవేళ మనుషుల మెప్పు కోసం వాళ్ళు చేసినా వాళ్ళకి జీతం రాదు నాన్న. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోకాన్ని పొందరు. ఎందుకంటే వాళ్ళు కేవలం మనుషుని మెప్పు కోరుకునేవారు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయమే నువ్వేం బాధపడద్దు, పోనీ జాగ్రత్త మిగతా వాళ్ళు. కానీ వాక్యంతో వాళ్ళని హెచ్చరించండి. వాళ్ళు దేవుని పని చేస్తేనే పరలోక రాజ్యానికి అర్హత వస్తుందనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. మంచిది, నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోతాం. ఏమంటే ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి త్వర త్వరగా మనం కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మరలా పెండింగ్లో ఉన్నాయి, మరలా సాటర్డే కోసం ప్రశ్నలు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఓకే, చూద్దాం ఈరోజు ఎన్ని ప్రశ్నలు మనం సమాధానం పొందగలం అన్నది. వందనాలన్నయ్య, నా పేరు చిన్న, వయసు 22, కనిగిరి నుంచి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న ఏంటంటే, భూమి మీద జరిగే ప్రమాదాలలో వచ్చే మరణాలు దేవుడు వారి ఆయుష్కాలాన్ని బట్టి పెట్టినవా లేక వారు చేసిన పాపాల వలన సంభవించినవా? కొన్ని ప్రమాదాలలో నీతిమంతులు కూడా మరణిస్తారు. కొంతమంది అతివేగముగా వెళ్ళిన వారు, కాలినడక నడిచేవారు కూడా మరణిస్తారు కదా. వారి మరణానికి కారణం ఏంటి? దేవుడు ఎలాంటి మరణం మనిషికి ఇస్తాడు? దయచేసి వివరించండి. ఏనాన్న చిన్న, ఇక్కడ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే నాన్న, మరణం దేవుని వలన మనిషికి అనుగ్రహింపబడేది. అయితే అన్ని మరణాలు దేవుని వలన అనుగ్రహింపబడతాయా? కాదు. కొన్ని సందర్భాల్లో మనిషి చేసే తప్పిదం, తీసుకునే తప్పుడు నిర్ణయాలు. ఇప్పుడు అతివేగంగా వెళ్ళమని దేవుడు చెప్పడు. తలరాత అంటారు చూసారా, ఎవరో నమ్మకాలు బట్టి దేవుడు ఏదో రాశాడు కనుక అలా జరిగింది అంటే నేరం వాళ్ళది కాదు, అప్పుడు రాసిన వాడిది. ఏమండి, ఎవరో అన్నారు అట్లండి, నేరం నాది కాదు ఆకలిదని. అంటే నా చేత ఈ తప్పుడు పని చేయించింది ఆకలే కానీ నేను కాదు. మరి నువ్వు కానప్పుడు నీకెందుకు శిక్ష విధించాలి? ఈ చట్టాలు ఎందుకు నీకు శిక్ష విధిస్తున్నాయి? పోనీ దేవుని చట్టమైన మనిషికి ఎందుకు శిక్ష విధించాలి? దేవుడే ఒకవేళ నువ్వు తప్పు చేయాలని దేవుడు రాస్తే ఆ దేవుడు శిక్ష వేయడానికి అతనికి ఎక్కడదండి అర్హత? ఆయన ఎవరండి శిక్ష విధించడానికి? తప్పు చేయడానికి నన్ను పుట్టించి, తప్పు చేయాలని నా తలరాత రాసి మరలా తిరిగి నన్ను నరకానికి పంపుతాడా? తప్పు, అధర్మం అంటారు దాన్ని. కనుక ఈరోజు మనం బైబిల్లో దేవుడు అని మనం ఎవరినైతే తండ్రిగా మనం భావిస్తున్నామో ఆయన ఎవ్వరి తలరాతలు రాయుడు. లోకం చెప్పిన మాటలు మీరు నమ్మకండి, ఏదండి నా తలరాత ఎలాగ అయిపోయిందండి అని. అది వాడుకలోని ఒక అబద్ధం, నిజం లేదు అందులో. నిజానికి దేవుడు ఎవ్వరి మీ తలలోని తలరాతను రాయుడు. నుదుటి రాత, తలరాత అంటారు చూసారు, ఇవన్నీ తప్పు. ఎందుకంటే జరిగేది తలరాతను బట్టి జరుగుతున్నప్పుడు నీవు నేరస్తుడు అని ఎవరు నిరూపించగలరు? నీది నేరమే కాదు. ఏ ఇంటర్నేషనల్ కోర్టు కాదు కదా, ఎక్కడికి వెళ్ళి మీరు వాదించిన సత్యం మీ పక్షాన్నే ఉండాలి. ఏమండి, ఇప్పుడు కయ్యను హేబెల్ని చంపేశారండి తమ్ముడిని. దేవుడే తలరాత రాశాడు అనుకోండి, అనుకుందాం. బైబిల్లో మొట్టమొదటిసారిగా బైబిల్ చరిత్రలో, మానవ చరిత్రలో ఈ భూమి మీద జరిగిన తొలి హత్య. మరి ఒకవేళ కయ్యీని జీవితంలో దేవుడే హేబెల్ని చంపాలి అన్న విధానాన్ని వ్రాసినప్పుడు కయ్యీని ఎందుకు శిక్షించాలి చెప్పండి? కయ్యీనికి దేవుడు శిక్ష విధించాడా? విధించాడు. తప్పు చేసిన కయ్యీనికి శిక్ష విధించాడు. ఎందుకు విధించాడు తెలుసా? తప్పు చేసినందుకు. అంటే ఇప్పుడు కయ్యీనిదా నేరం, దేవుడిదా? దేవుడికి ఇందులో ఏ ప్రమేయం లేదండి. మనిషి చేసిన పొరపాట్లకు దేవుడి మీద నెట్టకండి. మనిషి పొరపాట్లు మనిషివే, అది స్వయంకృత అపరాధం అంటారు, సొంత తప్పులు అంటారు, మనం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు అంటారు, అంతే. దేవుడు ఆయుష్కాలం ఇచ్చారండి మనిషికి. ఆయుష్కాలం ఇచ్చినప్పుడు ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా అతను దుర్వినియోగపరుచుకొని అతివేగంగా వెళ్ళి ప్రమాదానికి గురైతే దేవుడిదా తప్పు? దేవుడు అన్నాడు, నీ కాలానికి ముందుగా ఎందుకు రా నువ్వు పోతున్నావు అని చెప్పి అన్నాడు. ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు, ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రసంగి గ్రంథం 7:17 ఏనా? ప్రసంగి గ్రంథం 7:17 ఏమంటున్నాడు చూడండి అక్కడ. ప్రసంగి గ్రంథం 7:17 కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అంటున్నాడు చూడండి. ఆ మాట ఎందుకు చనిపోవాలి? కాలమునకు ముందుగా నీవేళ చనిపోవాలంటే నీకు ఇంకా కాలం ఉందా? ఉంది. కాలం ఉంటుండగానే నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంటే నీ కాలాన్ని నువ్వే ముగించుకుంటున్నావు అని అర్థం. ఏమంటే ఆ మాటకు అర్థం అదే కదండి. నువ్వు అధికంగా దుర్మార్గపు పనులు చేయటం వలన, నువ్వు బుద్ధిహీనంగా తిరగటం వలన నీ కాలానికి ముందుగా నువ్వు పోతున్నావు. ఏమండి ఈరోజు ఎన్నో బుద్ధిహీన పనులు ఉన్నాయండి ప్రపంచంలో. ఎంతోమంది బుద్ధిహీనులైన వారు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ప్రాణాపాయం తెచ్చుకుంటున్నారు. కనుక అది వాళ్ళ తప్పు, దేవుడిది కాదు నేరం. అలాంటప్పుడు దేవుడు వాళ్ళకి మరణశాస్త్రం రాశాడు. దేవుడే ఇలాగ వాళ్ళు స్పీడ్గా వెళ్ళేటట్టుగా చేశాడు, అట్నుంచి బండి వచ్చేటట్టుగా చేశాడు, యాక్సిడెంట్ గురి చేశాడు, దేవుడు చంపేశాడు. నో ఏమండి, ఏ అసలు బళ్ళే లేనప్పుడు, యాక్సిడెంట్ లేనప్పుడు ఎలా చచ్చిపోయారండి మనుషులు చెప్పండి? ఎద్దుల బళ్ళ మీద ప్రయాణం చేశారండి, అప్పుడేమి స్పీడ్ యాక్సిడెంట్లు జరిగేవి చెప్పండి? ఆలోచించండి. ఏదో మానవ జాతి అంటే ఇప్పుడంటే అభివృద్ధిలోకి వెళ్ళారు కాబట్టి అండి, ఇప్పుడు మొత్తం వేగవంతం అయిపోయింది కాబట్టి జీవితం అంతా కూడా ఈ వేగంలో ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ రోజుల్లో వేగాలు ఏమున్నాయండి? మనిషి నడుచుకుని వెళ్ళడమే కదండి, అవునా? మరి అలాంటప్పుడు యాక్సిడెంట్లు ఏంటండి, ప్రమాదాలు ఏంటండి? కనుక ఒక మనిషి ఒక మనిషిని చంపితేనే తప్పు, కానీ ప్రమాదవశాత్తు వేగాన్ని పెట్టి చచ్చిపోయే పరిస్థితులు అంటే ఆ రోజు ఏమి లేవు. కనుక ఈరోజు మరి వేగం అనేక మందిని చంపుతుంది అంటే రోజు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారండి యాక్సిడెంట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా. మరి ఇంతమంది చచ్చిపోతున్నారంటే ఎవరి తప్పు? బండి కనిపెట్టిన మనిషి తప్ప? వేగాన్ని కోరుకునే మనిషి తప్ప? నేను పుట్టించిన దేవుని తప్ప? కనుక అండి ప్రతి కారణాన్ని దేవుడి మీద నెట్టడం అనేది ఈరోజు మనిషికి ఒక అలవాటుగా మారింది. చాలా తప్పు. తండ్రి చాలా బాధపడతాడు ఈ విషయంలో. నువ్వు తప్పు చేయడం ఏంట్రా, నీ నేరాన్ని నా మీద నెట్టడం ఏంట్రా అని అనుకుంటాడు ఆయన. కాబట్టి ఎవరి తప్పు వాళ్ళదే, ఏమండి తప్పు వాళ్ళది. అలాంటప్పుడు ప్రమాదవశాత్తు జరిగేటప్పుడు, ప్రమాదాలు జరిగేటప్పుడు అసలు ఆ ప్రమాదాలు జరిగే చోటుకు నువ్వు వెళ్ళటమో, లేదంటే దానివల్ల మంచి వాళ్ళు చచ్చిపోవటమో. ఏమిటి, దేవుడు చంపటం అనేది వేరు, అంటే ఆయుష్కాలం పూర్తి అయిన తర్వాత చావటం. లేదు దేవుడే శిక్ష విధిస్తాడా మరి అర్ధాంతరంగా కూడా? ఇదిగోండి ఈ భయంకరమైన కరోనా లాంటి రోగాలు కావచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల కూడా ఏమంటే మనుషులు చావచ్చు. అంటే దేవుడు స్వయంగా చంపే సందర్భాలు ఉంటాయి, రోగం ఇచ్చి మొత్తి చంపే సందర్భాలు ఉంటాయి. మనిషి దేవుడు అనుమతి లేకుండానే వాడికి వాడే చచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అది వాడు కల్పించుకున్నది, దేవుడు కల్పించేది వేరు ఉంటుంది, వాడు కల్పించుకున్నది వేరే ఉంటుంది. కనుక ఈ రెండింటిని మనం క్లబ్ చేసేయకూడదు. అది దేవునికే తెలుసు ఎవడు ఎందుకు చచ్చిపోతున్నాడని. మనం ఎవరండి తీర్పు తీరుస్తాం? ఇప్పుడనా, లేదంటే దేవుడే వీడిని చంపేశాడనా? అది మనం తీర్పు తీర్చడానికి మనకు అర్హత లేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అనేది, వాడు ఏ కారణం బట్టి చచ్చిపోయాడు అనేది పుట్టుపూర్వత్రాలన్నీ కూడా దేవుడికి తెలుసు. విచారణ అంతా ఆయన జరిగిస్తాడు. అన్ని చూసిన తర్వాత మనం అనుకోవాలి. కానీ ఏమండి దేవుడు చంపే సందర్భాలు అంటూ కొన్ని ఉంటాయి. ఎలా? నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. అది రోగం వల్ల కావచ్చు, ప్రమాదం వల్ల కూడా కావచ్చు, ఆయన ఉంటాడు. అలాగని అన్ని ప్రమాదాలకైనా కారణం అనకూడదు. నీ కాలానికి ముందుగా నువ్వు ఎందుకు పోతున్నావు అనేసి అంటే ఆ ప్రమాదాలు ఆయన కారణం కాదు. నీ కాలం ఉంది కదరా, ఎందుకు నువ్వు చచ్చిపోతున్నావు? నువ్వు వేగంగా వెళ్లకుండా ఉంటే నువ్వు బ్రతుకుండేవాడు కదా అనేది కదండి ఆయన అభిప్రాయం. నువ్వు బుద్ధిహీనంగా తిరగటం వల్లే కదా ఈ ప్రమాదం. ఏమండి ఇప్పుడు కొంతమంది యేసుప్రభు కాలంలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చచ్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతూ, మరి సిలోయములోని గోపురము పడి చనిపోయిన 18 మంది మీకు తెలుసు కదా, వాళ్ళంతా ఎందుకు చచ్చిపోయారనుకున్నారు? పాపులా? ఆ గోపురం దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు కిందన. వాళ్ళకేం తెలుసు గోపురం కూలిపోద్దని? కూలింది, చచ్చిపోయారు. యేసుప్రభు దాని గురించి ఏమంటున్నాడు ఒకసారి చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయంలోని 1 నుంచి 3 వచనాలు మనం చదివితే, లోకా రాసిన సువార్త 13వ అధ్యాయం 4వ వచనం, లోకాసువార్త 13వ అధ్యాయం 4వ వచనం, మరియు సిలోయం అనే ప్రాంతంలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో ఉన్న కాపురం ఉన్న వాళ్ళందరికంటే పాపులు కాబట్టి చచ్చిపోయారు అంటున్నారా? గోపురం పడిపోయి చచ్చిపోయింది కాబట్టి ప్రమాదం చచ్చిపోయారని? కారణి మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. కారణి మీతో చెప్పుచున్నాను, మారు మనస్సు పొందకపోతే, నశించిపోవడానికి మారు మనసు పొందకపోవడం కారణం అవుతుందే కానీ ఏమండి పాపులు కాబట్టి చావడం కాదు. అలాగైతే లోకంలో ఎంతమంది పాపలు ఉన్నారండి? ఎంతమంది? అందరూ చచ్చిపోవాలి ఈ పాటికి. ఏ మనిషి పాపి కాడు చెప్పండి? కనుక పాపులైనందుకే చచ్చిపోతారు అనుకోవడం కాదు. దేవుడు అనేక సార్లు అవకాశం ఇస్తున్నా, మారు మనసు పొందమని మనిషితో చెబుతున్నా, మనిషి మారకపోవటం, తను సరిచేసుకోకపోవటం, గుణపడకపోవటం అని చెప్పాను కదా మీకు. కనుక వాడు మారకపోతే అనేది దేవుడు శిక్ష అనేది అమలు చేస్తాడు. అది ఏ విధంగానే కావచ్చు, ప్రమాదం ద్వారానే రావచ్చు, లేదంటే రోగం ద్వారానే నీ మీదకి రావచ్చు, లేదా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి గుండెపోటు వచ్చినా నువ్వు చావచ్చు. నేను లేపేస్తాడు, నువ్వు ఆరోగ్యవంతుడైనా సరే నేను చంపేస్తాను, నువ్వు ఊపిరాపేస్తాడు దేవుడు. ఎందుకంటే జీవమరణాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి. కనుక చావడానికి మారు మనసు పొందకపోవడం ఒక ప్రధాన కారణం అవుతుందే కానీ పాపి అవ్వడం మాత్రమే కారణం అని అనుకోవద్దు అని యేసుప్రభు చెబుతున్నాడు. అదే మాట, పాపులను మీరు తలంచుచున్నారా? కారు అని మీతో చెప్పుచున్నానంటే వాడి చావుకి పాపానికి సంబంధం లేదు. ఏనా నువ్వు కూడా ఇప్పుడు అడుగుతున్నావు కదా, ఇప్పుడు రోడ్డు పక్కన ఎవడో వేగంగా వెళ్ళడం వల్ల మంచిగా ఉన్నాడు కూడా చచ్చిపోయాడని అంటే వాడు మరణానికి దేవుడా కారణం? కాదు. అలాగని వాడు పాప కాదు. వాడు పాప అవ్వడం వల్లే వాడు చచ్చిపోయాడు, లేదంటే వీడు మంచివాడు అవ్వడం వల్లే చచ్చిపోయాడు అనేది కాదు. అక్కడ ప్రతి వానికి తీర్పు దేవుని వల్లే జరుగుతుంది నాన్న. రోడ్డు పక్కన నడిచి వెళ్ళిపోయి చచ్చిపోయేవాడైనా సరే ఏమండి, దేవుడు అన్ని క్యాలిక్యులేషన్ అంటారు దాన్ని. అంటే మీరు అనుకుంటారేమో కానీ దేవుడు చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ అండి. ఈ విశ్వాలన్నిటినీ కంట్రోల్ చేయడం ఒక ఎత్తు అయితే, భూమి మీద ఉన్న కోట్ల మంది మనుషులను వారి వారి పనులను బట్టి, వారి వారి క్రియలను బట్టి ఎవరికి వారికి చెయ్యవలసినది ఆయన తీర్పు విధించటం అనేది అది చాలా అమేజింగ్, చాలా గొప్పదండి. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. అంటే ప్రతి మనిషి చేసే పొరపాటు వాడు క్యాలిక్యులేట్ అయిపోతుంటుంది. ఇంతమంది ఇండివిజువల్స్, ఇంతమందిని ఒక్కొక్కరిగా వాడు చేసిన మంచి క్యాలిక్యులేట్ అవుతుంటుంది, వాడు చేసిన చెడు క్యాలిక్యులేట్ అయిపోతుంటుంది. మంచి అంతా ఒక పక్క వెళుతుంటుంది, చెడు అంతా ఒక పక్క వెళుతుంటుంది. వాడు చెడు చేసిన దాన్ని బట్టి వీడిని చంపేయాలా, వీడిని చంపకూడదా, ఇవన్నీ డెసిషన్ మేకింగ్ అనేది ఫైనల్గా అల్టిమేట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు? దేవుడు టేబుల్ మీదకి రావాలి. తండ్రి మరి ఏంటి వీడిలాగా చాలా అపరాధాలు ఎక్కువైపోయి వీడు బుద్ధిహీనంగా తిరుగుతున్నాడు, వీడు లేపేయాలా వద్దా? సరే చూద్దాం ఇంకొకసారి అవకాశం ఇవ్వండి మరి. ఎందుకంటే రికమెండేషన్లు కొన్ని ఉంటాయి కదండి. యేసుప్రభు లాంటి వాడు పక్క నుండి పోన్లే ప్రభువా ఈ ఒక్కసారికి ఏదో వాడిని దయదలుచు అంటే మన పక్షాన మన అన్నీ ఉన్నాడు కదా. ఇక మనం చేసిన భూమి మీద మనం చేసిన దౌర్భాగ్యపు అపరాధాలు అన్నిటికీ కూడా మన పక్షాన దేవుడు వేడుకున్న పరిశుద్ధాత్మ మన అన్నీ కూడా ఉన్నాడు కదండి. ఆ దేవుడు కూడా ఉన్నాడు కదండి. ఇద్దరు దేవుళ్ళ మధ్య ఈరోజు లోకం అంతా కూడా బతికి బట్ట కడుతుందండి. లేదంటే దేవుడు ఎప్పుడో వీటిని శ్మశానంగా మార్చేసి ఉండేవాడు. ఎందుకో ఆయన ఆదరణ, ఆయన ఓదార్పు, ఆయన కోపాన్ని తగ్గించేసుకొని ఆయన తాను మార్చేసుకుంటున్నాడు. కేవలం కొడుకులు చెప్పిన మాట కాదనలేక, యేసు చెప్పిన మాట కాదనలేక. ఎందుకంటే ఈ మొక్క చూస్తున్నాను రా, 2 ఏళ్ళు నేను చూస్తున్నాను, అసలు దీంట్లో ఫలం లేదు, ఏం లేదు, నరికే అన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు? అయ్యా ఇంకొక సంవత్సరం నాకు అవకాశం అండి. అంటే ఆ ఉపమానంలో చెప్తున్నాను, లోకాసువార్త 13వ అధ్యాయం మన కిందకి వెళ్తే, ఇప్పుడు మనం చదువుకున్నది ఆ కిందకి వెళ్తే అదే సందర్భం ఉంటుందండి 6వ వచనం తర్వాత. కనుక ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు సరే చూద్దాం అంటే ఇది మొక్కల కోసం చెప్తున్నాడా? గొప్ప తీసిన తర్వాత నీళ్లు పెడతాను, అది ఫలించకపోతే అప్పుడు చూద్దాం అంటే 1 year టైం ఇచ్చినట్టే కదా. అంటే దేవుడు ఎప్పుడో తీసుకొని రాయవలసిన మరణ శాసనాన్ని మరలా మార్చాడు అని అర్థం. అంటే ప్రతి మనిషి చనిపోవడానికి మనిషికి రీజన్ లేకపోవచ్చు, కానీ ప్రతి దానికి దేవుడు రీజన్ అనేది ఉంటుంది. వీడెందుకు లేపేశాను, వీడిని ఎందుకు బతికించాను? ఏంటి కొన్ని చావులు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఈ రోజా నిన్న అనుకుంటానండి, ఒక దారుణమైన సంఘటన అనకాపల్లిలో జరిగింది. అది బహుశా మీ అందరికీ వార్తల్లో వచ్చి ఉండొచ్చు. ఏదో ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు, అప్పుడే నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయిందండి. ఫ్లైఓవర్ కూలిపోవడంలో చచ్చిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక కారులో వేస్తున్నారు, ముందు నాకు 2, వెనకాతలో 3 కూర్చున్నారండి. ఆ ఫ్లైఓవర్ కూలిపోయేటప్పటికీ ఏమండి ఎంత విచిత్రం చూడండి, వెనకాతలో 3 ఉన్న ఆడవాళ్ళు బతికిపోయారు, ముందున్న 2 చచ్చిపోయారండి. అంటే వీళ్ళు ఎందుకు చావాలి, వీళ్ళు ఎందుకు బ్రతకాలి? ఇప్పుడు తప్పప్పుల కోసం మనకొద్దంటే దేవుడు నిర్ణయం డెసిషన్ అంటున్నాను అక్కడ. ఏది ఎప్పుడు జరిగినా దేవుడు అనుకోటి తప్పించలేడా? మరణ శాసనాన్ని మార్చలేడా? మార్చగలడా? ఆయన కాలాన్ని మార్చేయగలడు, మరణం రాకుండా ఆపేయగలడు, ప్రమాదం నుంచి నేను తప్పించగలడు. అన్నీ తప్పించగలిగిన దేవుడు ఎవరు బ్రతకాలి ఎవరు చావాలి అనేది ఏమండి చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అండి, చాలా పెద్ద క్యాలిక్యులేషన్. అంటే ఎవరు లేచిపోవాలి ఎవరు ఉండాలి అనేది ఏమండి ఇక్కడ ఏదో అనకాపల్లో మనకు జరిగిన విశాఖ జిల్లాలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇలా ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఈ దేశాలన్నింటిలో ఖండాలన్నింటిలోని ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ఎవరికి ఏది జరగాలి అనేది టోటల్ డేటా అంతా ఆయన దగ్గర ఉంటుందండి. అంతా ఆయన ఆలోచిస్తున్నాడు, అందరి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనలాంటి చిన్న బ్రెయిన్ కాదండి. ఏమనుకున్నారు మీరు దేవుణ్ణి? అబ్బో మనం వెళ్ళిన తర్వాత అర్థమవుద్దండి ఎంత పెద్ద సూపర్ పవర్ ఆయనని. ఏమంటే ఈరోజు ఒక కంప్యూటర్ ఈరోజు ఎందుకు మనకి ఈరోజు ఎంత అవసరం ఏర్పడిందో తెలుసండి. మల్టీ టాస్కింగ్ అంటారు దాన్ని. ఒకప్పుడు ఒక మెషిన్ ఒక పని చేయగలదు, కానీ కంప్యూటర్స్ వచ్చిన తర్వాత అండి ఒకే మెషిన్ 100 పనులు చేస్తుందండి, 1000 పనులు చేసే ఉన్నదండి, 1,00,000 పనులు చేసే ఉన్నాయండి. ప్రాసెసింగ్ అంటారు దాన్ని, ప్రాసెసింగ్. అందుకే లోన ప్రాసెసర్ ఉంటుంది, లోన మదర్ బోర్డు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. అంటే ఎన్నిటిని ఎక్విప్మెంట్ ద్వారా ఏది చేయవలసిన పని ఆ ప్రకారంగా ఆ లైన్లో ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళిపోతుంటుంది. మనిషి కనిపెట్టిన కంప్యూటర్ కొన్ని టాస్కింగ్స్ కొన్ని పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏమంటే అదేమో కొద్ది కోసం కొద్ది చిన్న చిన్న వాటి కోసం. ఇక దేవుడు ఆలోచించాడు అని ఎంత పెద్ద పవర్, సూపర్ పవర్. ఇన్ని కోట్ల మంది మనుషులు ప్రతిరోజు మనిషి చేసే ప్రతి పని అంతా కూడా క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోతుంది. ఆ క్యాలిక్యులేషన్ బట్టి వీడు ఉండాలా ఉండకూడదా, బతకాలా చావాలా, చంపేయాలా బతికించాలా, ఇన్ని నిర్ణయాలు. అంటే రోజుకి కొన్ని 1,00,000 మంది చచ్చిపోతున్నారండి, అది మీకు తెలుసు. పర్ డే లాక్స్ ఆఫ్ పీపుల్, 1,00,000 మంది చచ్చిపోతున్నారు. ఈ 1,00,000 మంది చనిపోవడానికి దేవుడు ఆమోదం లేకుండానే వాళ్ళు లేచిపోతారు అనుకున్నారా? లేరండి, ప్రతిదానికి దేవుని ఆమోద ముద్ర ఉండాలి. ఎందుకంటే పాతాళంలోనికి పంపేవాడు ఆయనే కాబట్టి. ఈరోజు ఎంతమంది లిస్ట్, ఈరోజు ఆల్రెడీ లిస్ట్ రెడీ అయిపోయిందండి. రేపు ఎంతమంది లేచిపోవాలి అన్నది దేవుడు డైరీలో రెడీ. ఇప్పుడు బతికే ఉన్నారు చాలామంది, ప్రపంచంలో చాలా ఉన్నారు, కానీ రేపటి వాళ్ళకి బ్రతుకుంటారు. ఎందుకు బ్రతుకులేరు తెలుసా? ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది దేవుడిది. రాసి చెప్పేశాడు, రే నువ్వు అమెరికా వెళ్ళి వీడిని తీసుకొచ్చి వీడిని లేపేయాలి, ఇది ఆస్ట్రేలియా వీడిని ఎంతమందిని లేపాయి, ఆఫ్రికాలో ఎంతమందిని లేపాయి, ఇండియాలో ఎంతమందిని లేపాయి, వీళ్ళు లేచిపోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన దుర్మార్గతను బట్టి, వాళ్ళు మారు మనసు పొందకపోవటాన్ని బట్టి అందరూ ఇన్ని కోట్ల మందిలో. అందుకే నేను కోట్ల మంది దేవదూతలు ఆయనకి ఎందుకు అనుకున్నారు? ఆయనకేం పని? భూమి మీద ఇన్ని పనులు చేయాలి అంటే ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి ఏమండి మరణదూత అన్నారు. మరణదూతలవన్నీ కూడా అవన్నీ కూడా వారి ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆల్రెడీ వాళ్ళకి అజెండా వచ్చేసింది, వాళ్ళకి స్కెచ్ వచ్చేసింది. వాళ్ళ పలానా ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు తీసేయాలి, వీళ్ళు తీసుకొచ్చేయాలి, పాతాళంలో వీళ్ళ పడేయాలి, దేవదూతలు తీసుకెళ్ళి స్వాగతించి వీళ్ళు పరదేశకు పంపించాలి. ఇంత లిస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా రోజు లిస్ట్ రెడీ చేయాలంటే దేవుడు ఎంత పెద్ద ప్రాసెసర్ ఆలోచించండి, దేవుడు ఎంత పెద్ద శక్తిమంతుడో మీరు ఆలోచించండి. ఎన్ని టాస్కులు చేస్తున్నాడండి. ఒక పక్క పరలోకాన్ని కంట్రోల్ చేయాలా, ఒక పక్క పాతాళంలో కోట్ల మందిని అటు పరదేశంలో ఉన్నవాళ్ళు కానీ పాతాళంలో బాధపడుతున్న నరకంలో ఉన్నవాళ్ళు కానీ మెయింటైన్ చేయాలా, తప్పు చేస్తున్న దేవదూతలకు శిక్ష అమలు చేయాలా, ఈ విశ్వాన్ని పరిభ్రమింపజేయాలా. ఎంత పెద్దదండి, ఎన్ని నక్షత్రాలండి. అబ్బో మీరు అనుకున్నంత దేవుడు చిన్నవాడు కానే కాదండి. చాలా చాలా సూపర్ పవర్ అన్నారు ఆయన. అందుకే కాబట్టి ఇన్ని పనులు చేయాలి అంటే రోజు ఆయన ఎవరెవరిని తీసేయాలి ఎవరెవరిని ఉంచాలి అన్న నిర్ణయం ఆయన దగ్గర జరుగుతుంది. ఏమండి లాజర్ గారు చచ్చిపోతారని ముందే తెలిసిపోయింది కదండి. తెలిసిపోబట్టే కదా దేవదూతలు ఎందుకు వచ్చేసారు రెడీగా, ఇంకా రెడీ టు డై. లాజర్ గారు చనిపోబోతున్నారు, దేవదూతలు ఆల్రెడీ తెలిసిపోయింది, వచ్చేసి ఇంకా మరి కొద్దిసేపట్లో రాజర్ గారు చచ్చిపోతారు. ఇలా బయటికి రాగానే వెంటనే ఆయనకి స్వాగతాన్ని పలకాలి, ఆ లోకానికి ఆహ్వానంతో తీసుకుని వెళ్ళాలి. పరదేశులు అబ్రహాము రొమ్ము నీళ్ళు తీసుకుని విడిచిపెట్టి మహాప్రభు వెళ్ళొస్తాం మేము, ఇదిగో తీసుకొచ్చాం. పరదేశకి వెళ్ళేవాళ్ళ సంఖ్య చాలా కొద్దిగా ఉంటుంది కదండి. డైలీ నరకానికి పోయేవాళ్ళు అంటారు, అబ్బో అది ఎప్పుడు కూడా ఫుల్ రష్, అది ఏమంటే ఎప్పుడు రష్గానే ఉంటుంది. ఎందుకంటే అందరూ పోయేది అక్కడికే కాబట్టి. కనుక ఎంత అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ చావాలి అన్నది వారి క్రియలను బట్టి టోటల్ క్యాలిక్యులేషన్స్ జరిగిపోతున్నాయండి. లెక్కలు అన్నాడు. అందుకే వారి లెక్క ప్రకారము వారి క్రియలను లెక్కించి, ఇంక బైబిల్లో ఇవన్నీ మాటలు మనకు కనబడిపోతాయి. అంటే ఏది కూడా లెక్క లేకుండా ఆయన చెయ్యడు. ప్రతిదీ లెక్కింపబడుతుంది. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పడుకోవటం, నువ్వు మాట్లాడడం, నీ మాట నోటంపడ రావడం, ఎవ్రీథింగ్ రికార్డెడ్. అన్ని దేవుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నాడో తెలుసా? ఎప్పటికప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అని యేసు అన్న మాటల్లోని ఏంటనుకున్న నిజం చాలా మాటలు యేసుప్రభు మాట్లాడండి. మహాజ్ఞాన సంగతులు ఒక చిన్న మాటలో వదిలేశాడండి. అందులో మన జ్ఞానాన్ని వెతుక్కోవాలండి. నిజం. ఎందుకంటే ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది అన్నాడు అంటే ఏంటా తీర్పు? ఏదో మనం అనుకున్నాం తీర్పు అంటే తర్వాత చచ్చిపోయిన తర్వాత అందరూ సింహాసనాల దగ్గరికి వెళ్తా ఉండి నిలబడతా ఉండి అక్కడ దేవుడు మంచి చెడ్లని ఆలోచిస్తాడు. నో అండి, అన్నీ ఇప్పుడు జరిగిపోతున్నాయండి. ఒక మనిషి కన్ను మూసేసరికి జడ్జిమెంట్ ఓవర్. దేవుడు తెలిసిపోద్ది, రాసేశాడు. జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్. ఎవరెవరు చచ్చిపోబోతున్నారు, మంచి వాళ్ళకైతే ఒక జడ్జిమెంట్, చెడ్డ వాళ్ళకైతే మరొక జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లన్నీ రెడీకి పెట్టుకుని టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఈ భూమి మీద రకరకాల ఖండాలకి, రకరకాల ప్రాంతాలకి, రకరకాల పల్లెలకి, పట్టణాలకి ఎంతమంది దూతలు వెళ్ళిపోవాలి, ఎంతమంది తీసుకొచ్చి దొంగ వేధంలో లాక్కొని నరకంలో పడేయాలి, ఎంతమంది ఉత్తములు తీసుకెళ్లి పరదేశంలోని నీతిమంతుల దగ్గర చేర్చాలి. లెక్క అంతా కూడా దేవుడు రోజు ఆయన లెక్క ప్రకారంగా డిసైడ్ చేస్తున్నాడంటే ఎవరిని కారణం చేస్తాం చెప్పండి. కనుక నాన్న ఇందులో దేవుడు ఆలోచించే ప్రతిదీ కూడా మనిషి తాను చేసుకున్న తప్పులను బట్టి, దేవుడు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇన్ని లింకప్ అయి ఉంటాయి. ఏదో ఒక మనిషి తప్పు చేశారు కాబట్టి వెంటనే శిక్ష విధించేస్తాడు అన్నది కాదు. దేవుడు టోటల్గా ఆలోచిస్తాడు. ఒకరికి వెంటనే శిక్ష అమలు చేయడు. వాడి వెనక ముందు అనేక సార్లు వాడికి ఏమంటారు దాని చాయిసెస్, అవకాశాలు ఇచ్చి వాడు వినకపోతే ఎన్నిసార్లు గద్దిస్తాడు, వినకపోతే అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఉంటుంది. కనుక నాన్న ఎవరు ఎందుకు చచ్చిపోతున్నారో ఏంటో అనేది నువ్వే, ఆయన నీకెందుకు టెన్షన్, అదంతా ఆయన చూసుకుంటాడు. చనిపోయిన వాళ్ళ కోసం మీరు ఆలోచించకండి. అంటే వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు, చనిపోవడానికి కారణం ఏంటి, అవెందుకు డెసిషన్ దేవుని దగ్గర ఉంది. ఆయన ఇష్ట ప్రకారంగా జరుగుతుంది ఏదైనా సరే లోకంలో. ఏమండి, ఆయన అనుమతి లేకుండా ఇది జరగదని చెప్పి అన్నాడు కాబట్టి అది దేవునికి విడిచిపెట్టేద్దాం. అది దేవుని కార్యాలు. అది మనం వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మన పరలోకపు తండ్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఆయన పనుల్లో ఉన్నాడు. కాబట్టి నాన్న మీరు ఒకటే విషయంలో జాగ్రత్తగా ఉండండి, మేము ఎప్పుడూ దేవుని పనిలో ఉన్నామా లేదా. నిజంగా చావనేది ఎప్పుడైనా మీ దగ్గరికి వస్తే దేవుని పనిలో ఉండి మీరు చావాలి, దేవుని మీద నమ్మకంతో మీరు చావాలి. అంతేగాని అవిశ్వాసులుగాను పనులు లేనివారుగాను ఒకవేళ మీరు కన్ను మూస్తే మీరు చాలా అపరాధులరా, నరకానికి వెళ్ళిపోతారు. కనుక అటువంటి భయంకరమైన దుస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే బీ అలర్ట్. చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ దేవుని పనిలో మనం ఉండాలి. దేవుని పనులు చేయాలన్న ప్రణాళిక ముందుగా మీరు సిద్ధం చేసుకోవాలి. ఓకే నాన్న, టైం అయిపోయింది, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ సాటర్డే తప్పనిసరిగా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ దేవుని మాటలు వింటూ ఉండండి, దేవుని పనులలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. మేము బ్రతుకుతున్నదే మీకోసం. మేము బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలన్నదే మా ఆశ, మా కోరిక. ఇగో ఈ మాటలు అనేక మందిని వెలిగించాలని మేము ఆశపడుతున్నాం. దేవా, మీ కుమారుడైన క్రీస్తు భూమి మీదకి వచ్చినంత వరకు మీ జీవపు మాటలు ఓటలుగా ప్రజల హృదయాలలో ఊరగలుగుటకు సహాయం దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలను సర్వవేళ మీరు కాపాడుతూ నడిపిస్తూ మీ సేవలు ఉంచుచున్నందులకు మీకు ధన్యవాదాలు చెల్లిస్తూ, ఆసక్తితో ఎంతమంది పిల్లలైతే నీ మాటలు విన్నారు వారందరూ కూడా పనులలో ఉండులాగున వాళ్ళని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.